వారిని నిప్పుల పాల్చేసిన వనమ రాఘవను కొత్తగూడెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగంగా శిక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మరణ వాంగ్మూలాన్ని దృష్టిలో ఉంచుకుని తర్జన భర్జనలతో కాలక్షేపం చేయకుండా వనమాను కఠినంగా శిక్షించాలని కోరారు. వనమ రాఘవ ఇతను కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు. అతను చివరికి ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే అసలు పశువులాగా ప్రవర్తించారు. ఒక కుటుంబ సభ్యులను తీసుకొని ఏదో ప్రాబ్లం చూస్తే నువ్వు మీ ఆవిడని పంపి చదివిస్తాడా, ఇది మరణ వాంగ్మూలం కోర్టులో కూడా నమ్ముతారు. ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చారు రామకృష్ణ. ఇది అంత అన్యాయంగా మాట్లాడాడు కాబట్టి నేను మా కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాడు. ఇది ఒక విధంగా కిరాతకమైనటువంటి హత్య. ఈ హత్యని ఇది ఏ సాక్ష్యం అక్కర్లే. ఇంకా వాళ్ళ మరణ వాంగ్మూలమే ఆయనకి సిద్ధపడే అవకాశం ఉంది కాబట్టి తర్శన ఊరికి అరెస్ట్ చేస్తారా వాళ్ళ. ఆ కొత్తగూడ అంబేద్కర్ స్టాచ్యూ కార్డు తీసుకొచ్చి వారిని శిక్షించాల, జనాన్ని పరేడ్ చేయించాల, బట్టలపై ఊరు తీయించాల. అట్లాగే వాడికి లైంగికపరమైనటువంటి శక్తి లేకుండా నిర్వీర్యం చేయాలి. వాడిని కుటుంబానికి పనికి రాకూడదు. అలాంటి హింసించడం ద్వారానే ఈ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అధికార మతంతో జరిగేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మనకేమని చెప్పేసి బెరవీగేంటి పద్ధతి ఉంది. అలా టీఆర్ఎస్ కూడా ఆలోచించుకోవాలా. ఇలాంటి బద్మాషుల్ని సీరియస్గా చర్య తీసుకోవడం ద్వారా ఇలాంటి రిపీట్ కావాలని కోరుతా ఉన్నా. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.